Hi friends, welcome to our channel Smart Telugu Housewife. Ela unnara andaru baagunnara? So Dasara Navaratri Subhakankshalandi mee andarki. First rose kada koncham itla simple ga ee blue color simple lightweight saree toti ready ayipoyi nenu naa kitchen routine aithe start chesesanu. Ee roju actual ga entante poddune maamuluga devudu daggara pooja adi cheskodaniki late avutundi kada ani cheppi nenu mundu roju unna annam unte adi quick ga pulihora aithe kalpesanandi. Idi nimmakai pulihora kaadu chintapandi pulihorani. Naa daggara instant powder undi ఇంతకు ముందు తీసుకొచ్చింది. సో జస్ట్ ఆ పొడి కలిపేసేసి తాలింపు అయితే పెట్టేసుకున్నామంటే సూపర్ క్విక్గా అయిపోతుందండి. పులిహోర ఇంత తతంగం చేయాల్సిన అవసరం లేకుండా ఇంత క్విక్గా అయిపోతుందా అని అనుకోవచ్చు మనము. సో నేను కొంచెం పులిహోర పౌడర్ అనేది రైస్లో కలిపేశాను. సరిపడ ఉప్పు కూడా అందులోనే ఉంటుంది. కావాలంటే చివరిలో కొద్దిగా వేసుకోవచ్చండి. ఇంకేంటంటే కాస్త తాలింపు పెట్టేసామంటే కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి తాలింపుకి ఆయిల్ అది ముందు రోజు నేను ఏం చేశాను వీళ్ళకి క్యాబేజీ పకోడీ చేశాను. సో ఆ ఆయిల్ కొంచెం పసుపు వేస్తాం కదా పకోడీలో కలర్ అనేది మారిపోయింది మస్టర్డ్ ఆయిల్ లాగా. సో అండ్ ఇంకా ఈ తాలింపు దినుసులు కూడా నేను నా స్పైస్ బాక్సెస్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను వీడియో అప్లోడ్ చేశానండి. అది ఎక్కువ మంది అయితే ఏం రీచ్ కాలేదు. మీకు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అన్నీ కూడా చక్కగా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి కర్రీస్ చేసుకోవడానికి ఒక బాక్సు, అలాగే స్పైసెస్ అన్నీ బిర్యానీ మసాలాలు అవన్నీ ఒక బాక్స్లో, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బాక్స్లో సర్దాను. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను తాలింపు దినుసులు అన్నీ వేసేసి చివరిలో ఇంగో కూడా వేసేసిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని తాలింపు మనము పల్లీలు కూడా వేగిన తర్వాత అన్నంలో కలిపేసుకుంటే యమ్మీ యమ్మీగా ఇన్స్టెంట్గా పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ పులిహోర పొడి రెడీ చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడన్నా కొంచెం అన్నం మిగిలినా లేదంటే పండగలప్పుడు కానీ ఎప్పుడైనా మనము కొంచెం టైం తొందరగా అయిపోవాలి జర్నీస్ అట్లా అంటప్పుడు, లేదంటే లంచ్ బాక్స్కి టైం లేదు అనుకున్నప్పుడు కూడా ఇమీడియట్గా కలిపేసి ఇచ్చేయచ్చండి. చాలా సూపర్ క్విక్గా అయిపోతుంది. సో ఏముంది చూసారు కదా, నేను రైస్లో ఆ పొడి కలిపేశాను, తర్వాత తాలింపు పెట్టేశాను. ఎంత 5 నిమిషాల కంటే కూడా తక్కువ టైంలోనే అయిపోతుంది ఈ పని అంతా. సో ముందు ఇది కలిపేసి పిల్లలకి వాళ్ళకి సపరేట్గా ఇచ్చేస్తే తినేసేస్తారు. సో దట్ వాళ్ళకి మనకు ఆకలిని విసిగించకుండా ఉంటే మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆలోచించి ముందైతే ఇది కలిపేసేసాను. అండ్ ఈ చిన్న చిన్న మెతుకులన్నీ కూడా ఇంతకుముందు పడేసేసేదానండి, కానీ ఈ మధ్య మా దగ్గర పిచ్చుకలు వస్తున్నాయి కదా, సో అవి తింటూ ఉంటే ఒక్క మెతుకు పడేయాలన్నా కూడా అరే ఇది మనం పడేసే బదులు అవి తింటాయి కదా అని చెప్పి ఆలోచించి వాటిని అలా తీసుకెళ్ళి బయట గోడ మీద పెట్టేసి వచ్చాను. సో బాల్కనీ సైడ్ వస్తాయి, అదే వాష్ ఏరియా సైడ్ వస్తాయి, మనకి బాల్కనీ ఏరియాలో కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఆ ఒక చిన్న మెతుకు చాలు కదా దాని చిన్న పొట్ట కడుపు నిండడానికి. సో వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి అవన్నీ కింద పడిన గవాలని తీసేసి పక్కన పెట్టేశాను. సో ఇట్లయితే సింపుల్గా మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసాను. మా హస్బెండ్ పని ఉండి తను త్వరగానే వెళ్ళిపోయారు కాబట్టి తనకైతే ఏం వండలేదండి, కానీ పులిహోర మాత్రం చాలా బాగుంది. సో ఈ ఇన్స్టెంట్ పులిహోర పొడి రెసిపీ కూడా నేను ట్రై చేసి డెఫినెట్గా మనకి కిచెన్ ఛానల్లో అయినా లేదంటే వ్లాగ్లో అయినా అప్లోడ్ చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇదిగోండి నా స్పైస్ బాక్సెస్ చెప్పాను కదా, సో ఎట్లా ఆర్గనైజ్ చేశానో మిస్ అవ్వద్దంటే మాత్రం వీడియో లింక్ అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను నార్మల్గా అన్నీ సర్దే పెట్టుకున్నామండి మొన్న వినాయక చవితి అప్పుడే అంతా గజిబిజిగా ఉంటే తీసేసి. అంటే ప్రాబ్లం ఏంటంటే మనం ఒక మూలగా ఓపెన్గా పెడుతున్నాం కదా, సో అక్కడ విండోస్ మేము ఎప్పుడు తీసి పెట్టుకుంటూ ఉంటాము మంచిగా గాలి రావడానికి. సో దానివల్ల కావచ్చు ఊడ్చేటప్పుడు పడే దుమ్ము కావచ్చు ఏదైనా కానీ చాలా త్వరగా పూజా మందిరం అనేది డస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మిగతా వస్తువులు తుడిచినట్టు ప్రతిరోజు క్లాత్తో అట్లా తొడవలేము కదా. సో చేద్దాము అని చెప్పేసి వచ్చి కూర్చున్నాను, కానీ నా మనసు ఎక్కడో అక్కడ ఉన్న ఆ వేసినటువంటి క్లాత్ అంతా డస్ట్ పట్టేసినట్టుగా ఉంది. సో నాకు ఇంకా నచ్చలేదు. ఈ తీసాము మొన్నే చేసాము కానీ మళ్ళీ 10 రోజులకే అది ఒక ఇంట్రెస్ట్ లేనట్టుగా మనకి ప్రశాంతంగా శుభ్రంగా ఉంటే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలనిపిస్తుంది. సరే అసలు దీనికి ఏం సొల్యూషన్ ఆలోచిద్దామా అని చెప్పేసి గుర్తొస్తే ఇంతకుముందు నేను మీషోలో పెట్టిన వాల్పేపర్ అయితే అది యూజ్ చేయలేదండి, అలా పక్కన పెట్టుంచాను. సో అది గుర్తొచ్చింది. ఇంకా గుర్తొచ్చిన పని తడవగా దాన్ని మొత్తం బాక్స్ జరిపేసి వెనకాల అంతా కూడా అక్కడ పట్టిన డస్ట్ అంతా క్లీన్ చేశాను. అండ్ ఇది స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఆ రోజు నిన్న గురువారమే కదండి, సో గురువారమేక ఇబ్బంది లేదులే అని చెప్పేసి చక్కగా ఆ బాక్స్కి అది ఒక బాక్స్ లాగా కనపడకుండా ఇంతకుముందు వేసిన క్లాత్ తీసేసి ఆ వాల్పేపర్ అంటించేశాను. అండ్ లోపల కూడా మనకి బ్యాక్ సైడ్ కొంచెం అడుగున ఆ కింద ఒక ఎక్స్ట్రాగా ఉన్నది లేకపోతే ఇంకా నీట్గా ఫిక్స్ అయ్యేది.
సో మొత్తం ఇలాగా అంటించేశాను. సైడ్స్ అంటే మనకు కొంచెం గాలి పోతూ ఉండాలి కదా, సో అందుకనే రెండు పక్కల కవర్ చేయలేదు. ఇంకా అవి కవర్ చేశాక అక్కడ ఉన్న కంప్లీట్ ఐటమ్స్ అన్ని, బాక్స్, ఆ చిన్న పీట, అంతా గందరగోళం అన్నీ కూడా తీసి కిచెన్లో పెట్టేశాను. డస్ట్ అంతా తీసేసి క్లీన్ చేద్దామని అందులో కవర్లో కొంచెం కొంచెం ఉన్న పసుపులు అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసి సింపుల్గా ఇలా చిన్న చిన్న డబ్బాల్లో వేటికవి పసుపు అలాగే ఈ కుంకుమ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పూజ సామాన్ అన్నీ కూడా క్లీన్గా తోమేసి పటాలు తుడిచి చక్కగా ముగ్గులు పెట్టేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. మీరు ఒక రెండు నిమిషాల్లో చూసేశారు కానీ పని చేయడానికి నాకు లిటరల్లీ ఎన్ని అవర్స్ పట్టిందంటే, అక్కడ చేస్తుంటే పని చిన్నగానే ఉంది కానీ టైం మాత్రం ఎంత సేపు గడిచిందంటే, జాగ్రత్తగా అన్ని తీసి తోముకుంటా తుడుచుకుంటా వాటిని ఆర్గనైజ్ చేసుకుంటా వామ్మో చాలా సమయం పట్టింది. మా పిల్లలు అయితే ఏంటి మమ్మీ ఇంతసేపు చేసావు అని అన్నారు. కానీ చివరికి ఈ విధంగా చేసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది, చాలా సింపుల్గా నీట్గా ఆర్గనైజ్ చేసేసాను అని. సో ఏంటి పిక్స్ అన్నీ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆర్హెచ్ కలెక్షన్స్లో ఈ పండగకి మీ అందరూ కూడా మంచి జ్యువెలరీ షాపింగ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న కొంత కలెక్షన్ అనేది ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను. ఈవెన్ హిప్ బెల్ట్స్ కూడా వీళ్ళ దగ్గర పింక్ కలర్ది అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు చూపించేటటువంటి బ్రేస్లెట్ బ్యాంగిల్ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని రకాల హ్యాండ్ సైజెస్ వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోగలిగేలా ఉంటుందండి. ఇవే కాదు, ఇంకా లక్ష్మీదేవి అన్కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అలాగే లక్ష్మీదేవివే పెద్ద పెద్ద మనకి జ్యువెలరీ టెంపుల్ బ్యాంగిల్స్ అంటారు చూడండి, అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ప్రతి కలెక్షన్ క్లియర్గా చూపిస్తాను. మెయిన్గా ఏంటంటే వీళ్ళ దగ్గర మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి. మీరు మినిమం 1000 రూపీస్ కనుక షాపింగ్ చేస్తే మీకు ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుంది, బిలో చేస్తే మాత్రం ఉండదండి. అలాగే 2000-3000 అబోవ్ చేసే వాళ్ళకైతే కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఇస్తారు. ఇది ఓన్లీ కస్టమర్స్కే కాదు, మీరు ఒకవేళ రీసెల్లింగ్ చేసేవాళ్ళైనా సరే మీరు మినిమం ఒక 3-5 ఆర్డర్స్ వచ్చేలా చేసుకున్నా కూడా మీకు కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అనేవి వీళ్ళు ఆర్హెచ్ కలెక్షన్స్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఆథరైజ్డ్ డీలర్స్ కూడా అనమాట, కొన్ని రకాల కోడెడ్ జ్యువెలరీకి అన్నిటికి కూడా వీళ్ళు ఆథరైజ్డ్ డీలర్స్ అండి. అవి ఏంటనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, మీకు ఐడియా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ప్రెజెంట్ ఇవి లేటెస్ట్ ట్రెండ్ అండి, మనకి రైస్ పర్ల్స్తో ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ లక్ష్మీ మ్యాంగో కెంపు పచ్చల హారం అనమాట. సో మీకు కెంపులు పచ్చలతోటి చక్కగా లక్ష్మీదేవి హారం ఎంత బాగుందో చూడండి. నేను ఆల్రెడీ వేసుకున్న పిక్స్ మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ కూడా మనకి ఎంత మంచి బ్యూటిఫుల్ లుక్ తీసుకొస్తుందంటే చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. సో ఈ దసరాకి మీరు షాపింగ్, అంటే నెక్స్ట్ దివాళీ కూడా వస్తుంది కాబట్టి మీరు షాపింగ్ చేయాలంటే హ్యాపీగా వీళ్ళ దగ్గర తీసుకోండి. క్వాలిటీ వైజ్కి అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సఫిషియంట్గా మనకి మంచిగా హెవీ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గుట్టుపూసల లాంగ్ హారము. సో లాంగ్ హారాల్లోనే నా దగ్గర రెండు టైప్స్ ఉన్నాయండి. సో ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది. అండ్ వీటి మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఆల్మోస్ట్ మనకి లాకెట్ డిజైనే సేమ్ డిజైన్ ఇస్తుంటారు కదా, అంటే మరీ హెవీగా ఇవ్వలేదు, మీడియంగా ఇచ్చారు. వీటికి మనకేంటంటే డిజైన్ చూడండి, మీకు ఆ రైస్ పర్ల్స్ అనేవి చక్కగా మంచి క్వాలిటీ హ్యాంగింగ్స్ ఇవ్వడం వల్ల మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇంకొక లాంగ్ హారము, చాలా చాలా బాగుంది. ఇది కూడా మనకి కంప్లీట్ పచ్చలు రామ్ పరివార్ హారాలు అంటారు కదా, సో అవన్నమాట. డిజైన్ చూసారు ఎంత బాగుందో. మీకు నేను వేసుకున్న పిక్స్ ఇందాక యాడ్ చేసినవి మీరు అబ్జర్వ్ చేసింటే ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీలో మనకి మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. సో దీని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఫస్ట్ వాళ్ళ దగ్గర మీరు ఎంక్వైరీ చేసి మీకు కావాలనుకున్నవి వాళ్ళ దగ్గర ఆర్డర్ అయితే ప్లేస్ చేసి తీసుకోండి. నేను ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూపించేటటువంటి ఈ చైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఇచ్చినటువంటి లాకెట్ మనం ఓన్లీ దీనికే కాదు డిటాచబుల్, ఇది తీసేసి మనం వెనకాల వేరే అదర్ గోల్డ్ చైన్స్ కూడా కావాలంటే పేరప్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ మనకి ఈ లాకెట్లో ఇచ్చారు. ఇక్కడ నేను ఈ చైన్తో చూపిస్తున్నాను కానీ మనకు నచ్చిన చైన్తో కూడా మనము
పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది దీని యొక్క స్పెషాలిటీ. లాంగ్గా పెద్దగా ఉంది కదా, సో చాలా చాలా బాగుంది ఇది వేసుకుంటే. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉన్నటువంటి సింపుల్ నల్ల పూసలు అండి, వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఇది ట్రై చేస్తే ముందు చూడడానికైతే అంత నార్మల్గా అనిపించింది, కానీ వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ లైట్ వెయిట్గా ఉంది, చిన్న చిన్న పూసలు, క్రిస్టల్ పూసలే కదా. అండ్ ఎస్పెషల్లీ ఈ బ్యాంగిల్ అయితే చాలా చాలా బాగుంది. అంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఏనుగులతోటి ఈ డిజైన్ అనేది చాలా ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా ఉంది. సో హ్యాండ్కి వేసుకుంటే కూడా ఒక్క బ్యాంగిల్ చాలు, మనం ఇంకో చేతికి వాచ్ పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. సో చూసారు కదా, క్వాలిటీ అనేది మనకి చూస్తుంటేనే చాలా మంచిది అని తెలిసిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది కూడా స్క్రూ తోటి అడ్జస్టబుల్గా ఉంది. అండ్ ఫైనల్గా ఇవి లేటెస్ట్ రైస్ పర్ల్స్తో ఉన్నటువంటి పచ్చలు కెంపుల లాంటి ఉన్నటువంటి ఇయర్ రింగ్స్. వీటికి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి గోల్డ్ వాటికి ఎట్లా ఇస్తారో సేమ్ అదే విధంగా మనకి స్క్రూ టైప్గా ఇచ్చారు. జస్ట్ గుచ్చుకునేవి కాకుండా వెనకాల స్క్రూస్ అనేవి సింపుల్గా మనం ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు, సో దట్ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి రాంపరివార్ డిజైన్ ఉన్నటువంటి సింపుల్ ఇయర్ రింగ్స్. సో ఇలాగా చాలా బోల్డ్ కలెక్షన్ ఉంటాయండి, మీరు చూడాలి. కానీ ఒకసారి వాళ్ళ పేజీని మీకు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఆర్హెచ్ కలెక్షన్స్ అని ఉంటుంది. సో ఆ పేజీలో మీకు ఇంకా ఇవి కాకుండా ఇవి చూపించేది శాంపిల్ మాత్రమే చాలా చాలా ఉంటాయి. అండ్ ఈ పండగకి షాపింగ్ చేయాలనుకుంటే వీళ్ళ కలెక్షన్స్ నుంచి ఏమైనా ట్రై చేయండి డెఫినెట్గా. నాకు పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది వచ్చేసి మనకి అమెరికన్ డైమండ్స్ ఉన్నటువంటి లుక్ అన్నమాట. మనం ఎటు డైరెక్ట్గా డైమండ్ జ్యువెలరీ అయితే అఫోర్డ్ చేయలేము కదా ఇంత హెవీవి. సో ఇవి పెట్టుకుంటే మనకి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటి శారీస్కి మ్యాచింగ్ ఉన్న వాటితో పాటుగా చక్కగా వేసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ జ్యువెలరీ మీద కూడా వేసుకుంటే. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఇవాళ వ్లాగ్. మీకు ఏ జ్యువెలరీ బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.